తెలుగు రాష్ట్రాల్లో ఒక అద్భుతమైన ఆధునిక కవి అని చెప్పుకోవడానికి మనం ఎంతో గర్విస్తుంది. మన ఆయన వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి పత్రికలు బీజేపీ కళాక్షేత్రం తరఫున ఆగలి ఈ సభలో ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన రాసినటువంటి ఒక గజల్ ఆత్మలను పలికించేదే అసలైన భాష, ఆత్మలను పలికించేదే అసలైన భాష. ఆ విలువ కరువైపోతే అది కంఠశోష, ఆత్మలను పలికించేదే అసలైన భాష. వేదం ఖురాను బైబిలు వీధిలోన పడతాయా, వేదం ఖురాను బైబిలు వీధిలోన పడతాయా. మతమేదైనా ఒకటే ప్రతి మనిషి శ్వాస, ఆత్మలను పలికించేది అసలైన భాష. తలనెరిసిపోతే దిగులు, తను ఊరిపోతే దిగులు, తలనెరిసిపోతే దిగులు, తను ఊరిపోతే దిగులు. అది దిగులు కాదు సినారే తుది జీవితాశ, ఆత్మలను పలికించేది అసలైన భాష. ఆ విలువ కరువైపోతే అది కంఠశోష, ఆత్మలను పలికించేది అసలైన భాష. ఇలాంటి ఎన్నో గజలు రాసినటువంటి పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని, పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని. మూగనేలకు నీరంది ఊవని, మూగనేలకు నీరంది ఊవని వాగు పరుగు దేనికని. పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని. తాతలు తాగిన నేతుల సంగతి, తాతలు తాగిన నేతుల సంగతి, తాతలు తాగిన నేతుల సంగతి, తాతలు తాగిన నేతుల సంగతి. నీతులుగా నీతులుగా పలికెను మన సంస్కృతి, జల్లుకు నిలవని ఎండకు ఆగని, జల్లుకు నిలవని ఎండకు ఆగని. చిల్లుల గొడుగు దేనికని, పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని. శిశుహృదయానికి కళ్ళలు లేవు, రసమధ్యానికి ఎల్లలు లేవు, శిశుహృదయానికి కళ్ళలు లేవు, రసరాజ్యానికి ఎల్లలు లేవు. లోపలి నలుపుసిన రేకు తెలుసు, లోపలి నలుపుసిన రేకు తెలుసు. పై పై తొడుగు దేనికని, పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని. రెండు మాటలు.